అభిమాని చంద్రబాబు మీద కోపంతోనో తెలుగుదేశం మీద కోపంతోనో వీరాభిమానం చేస్తున్నాడు కానీ వాళ్ళ వాళ్ళ నాయకులు చేస్తున్న తప్పులు వాళ్ళకి తెలుసు కానీ ఆల్టర్నేటివ్ లేదు అనేటువంటిది ఈ ఆల్టర్నేటివ్గా చెప్పి పవన్ వస్తాడు అనుకున్నప్పుడు ఈయన మళ్ళీ ఇటు కలుస్తాడు అన్నటువంటి దానివల్ల ఆగిపోతుంది లేకపోతే ఆ కాన్సెప్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఉండుంటే అటుకి డైవర్ట్ అయ్యి ఉండే కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అది ఎంతవరకు సాధ్యం అవుతుంది ఒక ఇండిపెండెంట్గా ఒకవేళ గెలిస్తే గెలిచి అలా ఇండిపెండెంట్గా కంటిన్యూ అవ్వాలి ఇప్పుడు ఎందుకంటే నాకు తెలిసి ఆ మధ్య చీరాల్లో ఆ మంచి కృష్ణ ఆయన ఇండిపెండెంట్గానే పిలిచారు ఆయన ఏదో పార్టీ కూడా పెట్టుకున్నట్టున్నారు అప్పుడు కానీ మళ్ళీ ఆయన ఇండిపెండెంట్గా ఉండలేకపోయారు మళ్ళీ పార్టీలో కలిసిపోవడం అంటే అది సాధ్యం ఆయన రాజకీయ పార్టీ నుంచి బయటకు వచ్చినాడు కాబట్టి ఆ దీంట్లో ఉండగా స్వతంత్రంగా ఉండలేకపోయారు ఈయన బయట నుంచి వచ్చినాడు కదా ఇప్పుడు ఉండడం అనేటువంటిది వాళ్ళ చేతుల్లో ఉంది అదే అంతే అవును జయప్రకాష్ నారాయణ గారు అయితే లేరు కదా ఏ పార్టీతో కూడా లేకపోతే ఉంది ఆయన చేతని భరుస్తాడు అంతే అవును ఇప్పుడు అట్లాంటి కాన్సెప్ట్ ఉండాలా దాంట్లో ఇప్పుడు బాబు రాజేంద్ర ప్రసాద్ ఉన్నాడండి ఒకప్పుడు ఇండిపెండెంట్గానే గెలిచింది ఉయ్యూర్ని రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఎలా పొందొచ్చు పంచాయతీకి నేరుగా నిధులు ఎలా తెప్పించుకోవచ్చు అనేది ఒక సిస్టమేటిక్ ఫైట్ చేసి తెప్పించుకున్నాడు ఉయ్యూరికి ఓకే అలా తెప్పించుకున్న దాన్ని చూసి బాగా అభిమానించిన రామోజీరావు గారు బాబు రాజేంద్ర ప్రసాద్ని బాగా హైలైట్ చేశారు తెలుగుదేశం ప్రభుత్వం మీద కొట్లాడుతున్న బాబు రాజేంద్ర ప్రసాద్కి మద్దతు ఇచ్చింది ఆ రోజు నైనాడు తెలుగుదేశం పార్టీ ఒక పక్కన చంద్రబాబు పవర్లో ఉన్న మద్దతు ఇచ్చింది ఈనాడు ఎందుకని విధానం మారాలా ప్రభుత్వం ఓ మంచి ఆలోచన చేశారు రామోజీరావు గారు ఆయన తర్వాత మారాడు దాన్ని ఏం చేయాలి అందుకే తర్వాత టీడీపీ కూడా పదవులు ఇచ్చింది కదా ఆయనకి ఎమ్మెల్సీ అది